టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ధనబలంతోని డబ్బు మదంతోని కొనుగోలు చేసి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఆటంకం కలిగించుకుంటూ తెలంగాణ ప్రజలను ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చే కేసీఆర్ గారిని ఏదో రకంగా మట్టు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గవర్నమెంట్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగంగా ఈరోజు రామగిరి మండల కేంద్రంలో గౌరవ మా ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో మా జెడ్పీ చైర్మన్ కుట్ర మదన గారి ఆదేశాల మేరకు దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉంటుంది. కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా మన దేశంలోనే ఒక ఆదర్శమైన పాలన సాగిస్తూ ఈరోజు ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ గా తెలంగాణను చూపించే పరిస్థితి ఉంది. దీన్ని ఓర్వలేక బీజేపీ కుట్రలు చేసుకుంటూ బీజేపీ దొంగలు దొంగ నాటకాలు ఆడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని కార్పొరేటర్ల చేతిలో పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదో రకంగా ప్రలోభాలు గురి చేసి డబ్బుతో ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు కానీ ఈ ప్రయోగాలు ఓట్లను కొనడం కానీ ప్రయోగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా స్వాధీనించుకొని స్వాధీనం చేసుకొని కార్పొరేట్లకు అమ్ముకుందామనే కుట్రలో భాగంగా నిన్న జరిగిన మా నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమంలో మా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మామూలు కాదు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడిన ఎమ్మెల్యేలు. వాళ్ళనే కొనుగోలు చేద్దామనే కుట్రలో భాగంగా అడ్డంగా దొరికిన బీజేపీ బాబాలు దొంగ బాబాలను తీసుకొచ్చి వాళ్లతో అడ్డగోరు పైసలు 100 కోట్ల రూపాయలు సుమారు తీసుకొచ్చి వీళ్ళను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. మన తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళని మీరు రిమాండ్ చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దీనిని హర్షించరు. జబర్దార్ బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కేసీఆర్ గారికి వెన్నంటూ ఉంటారు. కేసీఆర్ గారికి